నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరం వద్ద ఈ మధ్య కాలంలో సంచరిస్తున్నటువంటి ఎలుగుబంటి రాత్రి 1 గంట సమయంలో బోనులో చిక్కింది. ఇటీవల శిఖరం వద్ద తరచూ రోడ్డు మీదకి వస్తున్నటువంటి ఎలుగుబంటి రాత్రి సమయాల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుందని తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది శిఖరం సమీపంలో 3 బోనులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత అర్ధరాత్రి 1 గంట సమయంలో మొదటి బోన్లో ఎలుగుబంటి చిక్కుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ ఆత్మకూర్ అలాన్ చాంగ్ తేరన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నరసింహులు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మదన్ కుమార్, ప్రొడక్షన్ వాచర్లు, రెస్క్యూ టీం పాల్గొన్నారు. వైల్డ్ జోన్ డాక్టర్స్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత ఎలుగుబంటిని వెలుగోడులోని సుధం అడవి ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలిపారు. మళ్ళీ